మీడియా మిత్రులకు నమస్కారం నేను భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా నా సిరిసిల్ల గడ్డ మీద కావడం జరిగింది ప్రధానంగా ఈ రెండు రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో చూస్తూ ఉంటే నా మనసును కలిచివేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారికి ఒక యాంకర్ ఓయు విద్యార్థులు రాహుల్ గాంధీ రాకని అడ్డుకుంటున్నారు ఎందుకు దాని విషయంలో మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగితే రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా బాధాకరం కూడా అనిపిస్తా ఉంది ఓయు విద్యార్థులు వాళ్ళకు పనాపాటన తారనాకల బార్ షాపులు ఉంటాయి రెండు బీర్లు తాగుతారు ఆ దిగదాగా బిర్యానీ తింటారు వచ్చి అడ్డం పడతారు అడ్డగం స్లోగన్లు ఇస్తారు వాళ్ళకు సిద్ధాంతమా పాడా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వీడియో రేవంత్ రెడ్డి గారు నువ్వు స్వయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతావు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి విద్యార్థి లోకానికి ఓయు విద్యార్థి లోకానికి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఓయు విద్యార్థులు లేకపోతే ఇలా నీ టీపీసీసీ లేదు నువ్వు దానికి రాష్ట్ర అధ్యక్షుడు కూడా లేవు కదా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉస్మాన్ యూనివర్సిటీ నీ స్పీచ్ల కోసం మాత్రం పనికొస్తాయి ఇశాంత్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి యాదయ్య శ్రీకాంత చరణ్ గుట్ట అమరవీరుల పేర్లు వల్లించడానికి మాత్రము సిగ్గనిపించాలి కదా రేవంత్ రెడ్డి గారు మీకు ఓయు గడ్డ మీదకి రావడానికి తహతాలాన్నవు గుర్తుందా నీకు ఓయు గడ్డ మీదకి రావడానికి తహతాలాన్నవు ఆ ఓయు విద్యార్థులు పట్టుకొని నువ్వు ఇలా కించపరిచే విధంగా మాట్లాడతావా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక సమైక్యవాదిగా నువ్వు తిరుగుతుంటే ప్రజలను నేను తరిమికొట్టిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక సమైక్యవాది ఉద్యమం జరుగుతున్న టైంలో తెలుగుదేశంలో ఉన్నావు కదా సిగ్గుండాలి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి విద్యార్థి లోకము ఆ రోజు మడమతి పని పోరాటం చేసింది కదా జైలు కేసులు అనుభవించారు చాలా మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసుకుంటా ఉంటే ఆ బిడ్డల్ని కాపాడుకుంటూ ఇలా పోలీసులకు ఎదురుగా ఇలా ఆ సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే మా మీద దెబ్బలు పడి మాకు లాఠీ ఛార్జీలు అయితే కేసులు అయితే మేము చెంచల్కొండ జైలు చర్రపల్లి జైలులో జైలు జీతాలను వచ్చినటువంటి బిడ్డలు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి బిడ్డలు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త పెట్టుకో నువ్వు గనక మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా విద్యార్థులకు ఊరుకోదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అసలే ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులందరూ కూడా గమనిస్తా ఉన్నారు నువ్వేదో గవర్నమెంట్ రాగానేనట ఉద్యమకారులకిన 250 గజాలు ఏదో భూమో ఏదో ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నట సిగ్గనిపించాలి కదా చెప్పడానికి ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తానన్నటువంటి నువ్వు ఒక్కటి కడిగడానికి నీకు చేతగాలే నీ పార్టీ నుంచి మా విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులకం అందరూ కూడా ఏఎస్సీ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టిరు సిగ్గనిపించాలి నీకు కొంచెమన్నా నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉస్మానియా విద్యార్థులు ఆ ఉద్యమకారులు బిడ్డలు చాలా మంది కూడా ఒక్కటి కటిమని చెప్పేసి అడిగితే ధర్నా చేస్తే కూడా కనికరించని కర్కశులు మీరంతా కూడా మీ కాంగ్రెస్ పార్టీ నువ్వు స్పీకర్ గారు లెక్క మాట్లాడి ఇలా తెలంగాణ ఏదో ఉద్ధరించడానికి ఏదో స్కీములు పెట్టాం అని చెప్పేసి 6 గ్యారంటీలు అనుకుంటా చెప్పుకుంటా వస్తూ మా విద్యార్థులను తిట్టిన నువ్వు విద్యార్థుల మీద ఒక నెగిటివ్ సెన్స్తో ఉన్నటువంటి నువ్వు ఉద్యమకారుల మీద నెగిటివ్ సెన్స్తో ఉన్నటువంటి నువ్వు విద్యార్థులకు ఉద్యమకారులకు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి గారు దీన్ని నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా అది ఎప్పుడు వచ్చిందో వీడియో మాకైతే తెలియదు కానీ 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతా ఉన్నాయి నువ్వు కూడా చూసే ఉంటావు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఈ 2 రోజులల్లా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఓయు విద్యార్థులకు కండువా పడ్డది నువ్వు అధ్యక్షుడు అయినావు నువ్వేదో మొత్తం తెలంగాణ అంతా నేనే గుత్తాధిపత్యం రేపు ప్రభుత్వం రాబోతుంది ఇట్లా పగటి కళలు కనుక నీ పగటి కళల్ని పట పంచలు చేసేది రేపు నిరుద్యోగులు విద్యార్థులే గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో ఉద్యమకారులంతా ఉద్యమ పార్టీ జెండాను మోయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప నీలాంటి ఇలా ద్వంద్వ వైఖరితోటి నీలాంటి నాలుక డొంకతిరుడు మాటలతోటి నా నేను పట్టిన కుందేలకు 3 ఏకాలు అనే రకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ మాటలు వినడానికి సిద్ధంగా లేరు తెలంగాణ గడ్డ మీద విద్యార్థి నిరుద్యోగులు అని చెప్పేసి తెలియజేస్తాను యావత్ తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలి ఈయన సమైక్యవాది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం జెండా మోసిన ఆయన ఆయనకు విద్యార్థులకు పోలికనే లేదు విద్యార్థులు త్యాగం చేసిన బిడ్డలు శ్రీకాంత చారి త్యాగం చేసినప్పుడు ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి ఉస్మాన్ సీట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఏడ పోయింది రేవంత్ రెడ్డి గారు
యాదయ్య ఎన్సిస్ గేట్ దగ్గర బగబగం అనే మంటల్లో కాలి బూడిదవుతుంటే ఆ శవాలు మోసిన బిడ్డలుగా మాకు ఇలా ఆక్రోషంగా అనిపిస్తా ఉన్నది. ఏడవేండు రేవంత్ రెడ్డి గారు, కొంచెమన్నా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రెండు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే మాత్రము రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగులు విద్యార్థులు ఏం చేయాలనో ఎట్లా చేయాలనో వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి మా విద్యార్థులకమే మా నిరుద్యోగుల లోకమే చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా యువకులు విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా ఇలా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని కానీ అట్లనే బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీ అంటే ఓడిసింది ముచ్చట, దాని పని అయిపోయింది. ఎందుకంటే ఒక విశ్వసనీయత లేని పార్టీ అది, అందరిని వాడుకొని వదిలేసే పార్టీ, వాడుకొని అప్పటిదాకా వాడుకుంటుంది వాడుకొని వదిలేసే పార్టీ, ప్రత్యక్ష సాక్షి నేనే. ఈ వాడుకొని వదిలేసే పార్టీ అయిపోయింది, డౌన్ఫాల్ అయిపోయింది, దాని చాప్టరే క్లోజ్ అయిపోయింది. అసలు బీజేపీ తెలంగాణలో ఎక్కడుంది ఎక్కడ లేదు, అయిపోయింది. ప్రజలు కూడా విశ్వసించట్లే. కాకపోతే పార్టీ కదా, ఏదో నామినేషన్ వేయాలి ఏదో తిరగాలని తిరుగుతారు, అంతే. ప్రజలు బీజేపీ పార్టీని కూడా విశ్వసించట్లేదు, అయిపోయింది దానికి కేల్కతం దుకాణం బంద్. కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులు కూడా బీజేపీ వైపు ఎవరు ఉండరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఇలా భారత రాష్ట్ర సమితి రేపు ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రం వేములవాడ నియోజకవర్గంలో పొద్దున 11 గంటలకు యువ సమ్మేళనం పేరు మీద జరుగుతున్నటువంటి బహిరంగ సభలో గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రేపు ముఖ్యాధిక రాబోతూ ఉన్నారు, విద్యార్థులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దని చెప్పేసి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది మనమే కాపాడుకుందామని చెప్పేసి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. అట్లనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి ఎల్లారెడ్డిపేట